అరే తీమావా, మనం తగ్గేదేలే, మధ్యలోకి అయితే దూరేద్దాం. ఎంతమంది ఉన్నా పర్లేదు, మన దగ్గర ఉందే ఒక్కటే కానీ. అమ్మో, ఈడెక్కడ కోతిగాడు బ్రో, వచ్చొచ్చిన మీదే దుంకుతున్నాడు చెత్తగాడు. అరే మొత్తం డ్యామేజ్ ఇచ్చేసినాడు మనకి చెత్తగాడు. ఇంకా ఎంతమంది ఉన్నారా అయ్యా ఈ ఇంట్లో మీరు? అరే ముందరొకడు బ్రో, వీళ్ళందరినీ దాటుకొని మనమైతే బూయా కొట్టాల్సిందే. వీరో మీడైతే చూడాల్సిందే. వీడికి ఇలా అయితే కాదు మావా, వీడి అప్పటి నుంచి నా దగ్గర సర్కస్ ఆడుతున్నాడు. వీడి ఎట్లాగైనా ఇట్లా రావాల్సిందే కదా జోన్. ఎందుకు దిగో చెప్పినా కదా నాకు తెలిసి ఇటు వచ్చాడని చెత్తగాడు. చచ్చిపోయినాడు మొత్తం. బ్రో M10 ఉంది బ్రో, వీడి దగ్గర పడింది ఓపీ హెడ్ అసలు. అమ్మయ్యా బ్రో, డ్యామేజ్ అయితే మొత్తానికి ఓపీ ఇస్తాంది బ్రో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డీటెయిల్స్ గేమర్స్ ఛానల్. నేను మీ అంజనీ మాట్లాడుతున్నా. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అది వచ్చేసి మనకి ఇంకొక గన్ ఛాలెంజ్ అనమాట. ఇది వచ్చేసి మనకు అందరికీ తెలిసిన గన్నే, అంటే అందరికీ అయితే తెలియదన్నమాట, ఓన్లీ కొంతమందికి మాత్రమే ఈ గన్ గురించి అయితే తెలుసు. దీని పేరు వచ్చేసి M1917. ఇది వచ్చేసి పిస్తోల్ కిందికి, అంటే పిస్తోల్ కిందికి అయితే వస్తుందన్నమాట. మొత్తానికి మనం ఒక పిస్తోల్ గన్ తీసుకొని బూయా అయితే కొట్టడానికి అయితే ట్రై చేద్దాం. నిజంగా నేను దీంతో అయితే చాలా సార్లు ట్రై అయితే చేసిన. ఇది ఎన్నో టైం నాకైతే గుర్తులేదు, కానీ చాలా సార్లు ట్రై చేసిన, ఒక్కసారి కూడా బూయా అయితే కొట్టలేకపోయినా. కనీసం ఈ మ్యాచ్లో అయినా బూయా కొడతానో లేదో మీరే ఖచ్చితంగా లాస్ట్ వరకు వెయిట్ చేసి అయితే చూడండి. నిజంగా వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా, అలాగే మంచి కామెంట్రీతో కూడా ఉంటుంది గైస్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆ గన్ అయితే దొరకాలి కదా. M1917తో అయితే ఛాలెంజ్ అయితే అనుకున్నాం. మనకు ఆ గన్ దొరికేంత వరకు ఏ గన్స్ అయినా యూజ్ అయితే చేయొచ్చు. మనకి ఆ గన్ దొరికితే చాలు, ఒక్కసారి మిగతా గన్స్ అన్ని పారేద్దాం గైస్. అరే మొత్తానికి ఫస్ట్లోనే మనకైతే దొరికేసింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు డబల్ పిస్తోల్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం మనం అన్ని గన్స్ అయితే పారేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ M1917 ఓన్లీ ఆ గన్ మాత్రమే యూజ్ చేద్దాం. వేరేది అసలు ఇంకా టచ్ కూడా చేయకూడదు అనమాట. ఓన్లీ ఆ గన్ మాత్రమే మనం అయితే యూజ్ చేసి అందరినీ కొట్టాలా. దాంతోపాటు అలాగే దాంతోపాటు ఖచ్చితంగా బూయా అయితే కొట్టాలి ఈ మ్యాచ్లో. ఓకేనా, ఏంది మా వాడు ఎవడో అప్పటి నుండి కార్తో తిరుగుతూనే ఉన్నాడు నా సరౌండింగ్స్లో మొత్తం. నాకైతే ఏం అర్థం కావట్లేదు, ముందరికైనా రాడు, మొత్తం కార్తో తిరుగుతున్నాడు. మన దగ్గర లాంగ్ రేంజ్ గన్ అయినా ఉంటే కనీసం కొట్టచ్చు వాడిని. మన దగ్గర ఏ గన్ లేదు కదా. అసలు Level 3 బ్యాగ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ Level 3 బ్యాగ్ అయితే తీసుకున్నాం ఫస్ట్. ఓకే, మొత్తానికి మన షాపింగ్ అయితే అయిపోయిందనమాట. ఇంకా లేట్ చేయకుండా మనం ఫైటింగ్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు షాపింగ్ అయిపోయింది, ఇప్పుడు ఫైటింగ్ చేద్దాం. ఒకవేళ విన్ అయితే వీడియో పెడదాం. నేను ఖచ్చితంగా ఈ వీడియోలో ఫైటింగ్ చేయాలా, ఈ వీడియోని రికార్డ్ చేయాలా, అప్లోడ్ కూడా చేయాలా, అది కూడా మీరు చూడాలా. ఖచ్చితంగా నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేశాను. నేను అయితే ఖచ్చితంగా ఈ వీడియోలో బూయా కొట్టడానికి అయితే ట్రై చేశాను గైస్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకేనా మావా, ఇక్కడ ముందర ఎవడో ఉన్నట్టున్నాడు. నాకైతే ఫైరింగ్ సింబల్, అరే గ్లూ వాల్ అయితే కనిపించింది. ఇంతకుముందు సింబల్ అయితే కనిపించింది, కానీ ఉన్నాడో లేదు నాకైతే సరిగ్గా కనపడట్లా. మొత్తానికి రెడ్ మరే కనిపించినాడు బ్రో నాకైతే, కానీ లాంగ్ రేంజ్ పడదు అనుకుంటా బ్రో. ఇది హెడ్ 47 హెడ్ బ్రో, 51 హెడ్ ఓపీ, సగం డ్యామేజ్ అయి ఉన్నట్టున్నాడు ఆడైతే. మొత్తానికి మనం ఒక కిల్ అయితే కొట్టేసినాం. ఫస్ట్ కిల్ అయితే వచ్చేసింది అనమాట. వీడి దగ్గర ఏమైనా ఉంటే తీసేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన ఇంకొకటి ఎవడో కొడుతున్నాడు మావా మనల్ని అయితే. సార్ చెత్తగాడు, రే దగ్గరికి రారా చూసుకున్నాం. దగ్గర లాంగ్ రేంజ్ గన్ లేదు బ్రో, లేకపోతే ఆడిని కూడా ఈజీగా కొట్టేసేవాడిని. మొత్తానికి మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండే సేఫ్ కాదు. అరే మావా కొడుతున్నాడు ఇప్పుడు, ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళిపోదాం మావా. సార్ చెత్తగాడు ఆడి నుండి డ్యామేజ్ ఇస్తున్నాడు. మనంత లాంగ్ రేంజ్ అయితే కాదు, ఫస్ట్ ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం సేఫ్ ప్లేస్లో. మనమైతే ఆడి దగ్గర నుండి ఎలాగోలోకి తప్పించుకొని క్లాక్ టోర్ కర్రే ఇడు చూడు బ్రో, పైనకి ఎగిరింది చెత్తగాడు. బా అనవసరంగా డ్యామేజ్ కొట్టినాం బ్రో. ఆడే వచ్చేవాడు, ఇంకొంచెం దగ్గరకు ఉంటే కొంచెం దగ్గరకు వచ్చేసేవాడు. బా ఇప్పుడు ఏం చేయాలి బ్రో? అరే నా పక్కన ఇంకొకడు ఉన్నాడు చూడండి బ్రో, కాలుస్తున్నాడు ఆడిని. వాడు అనుకున్నాను నాకు తెలిసి, నన్ను చూడలేదు అనుకుంటా వాడైతే. హెడ్ 39-44 హెడ్ బ్రో, ఒకటి చిన్న నుండి అయితే వెళ్ళిపోతున్నాడు. అరే చా ఏంది మావా, తప్పించుకున్నాడు ఇప్పుడు. ఎట్లా ఇప్పుడు విన్ కొట్టేది? మనం దగ్గరికి వెళ్తే షార్ట్ రేంజ్ ఉంటుంది, 2 బుల్లెట్లు కొట్టేశాడు షార్ట్ గన్తో. గ్రినేడ్ వేసి చూద్దాం ఫస్ట్. ఒరే స్కైలర్ వేసిండు బ్రో ఇడు. చా ల్యాండ్ మైన్ పెట్టేసుకున్నావు బ్రో, ల్యాండ్ మైన్ పెట్టేసుకున్నావు బ్రో. ఇడు వచ్చేలాగ లేడు బయటికి. వీడికి ఇక్కడ కాదు, ఇట్లా కాదు, ఇంకా బయటికి ఈ పక్కన వెళ్ళి చెప్దాం వీడికైతే వీడి సంగతి. ఆడు చూడండి బ్రో, ఆడు వెళ్తుంది పరిగెత్తుకొని. ఇక్కడ కిందికైతే దూకేద్దామా వాడు, ఎట్లయినా ఇట్లా రావాల్సిందే. ఖచ్చితంగా ఇట్లా రావాలి బ్రో వాడైతే. ఫస్ట్ మనం మెడికిట్ ఇద్దాం. లే వస్తున్నాడు బ్రో వాడైతే. అరే ఓపి పడింది వాడికి హెడ్, కానీ మనం పోయేలాగున్నాం ఇప్పుడు.
స్కైలర్ ఉంటే బెటర్, కానీ మనమైతే పోయేలాగైతే ఉన్నాం. నాకైతే డౌటే జోన్లోకి వెళ్ళడం, కానీ ట్రై అయితే చేద్దాం బ్రో. ఏంది మావా ఇది చూసే హెల్త్ ఇంత ఇంత తగ్గుతుంది? అరే బ్రో ఇటు చచ్చిపోతావు బ్రో. నేను ఖచ్చితంగా మన దగ్గర ఒక గ్లూవాల్ ఉంది, అది కూడా వేసి పడేద్దాం. ఇంకా ఫస్ట్ మెడికిట్స్, రెండు మెడికిట్స్ వేసుకుందాం బ్రో. చచ్చిపోతాం అనుకుంటా. నాకైతే డౌటే జోన్లోకి వెళ్ళడం, కానీ జోన్ అయితే దగ్గరలోనే ఉంది, చూద్దాం ట్రై చేద్దాం. అరే ఇదొకటి స్క్రీన్ కరెక్ట్ టైంకి అస్సలు పట్టుకోదు అనమాట స్క్రీన్. ఇది ఒక చెత్త స్క్రీన్ నాది. అరే వెళ్ళిపోదాం బ్రో ఫస్ట్. అమ్మయ్యా మొత్తానికి అయితే వచ్చేసినాం. అరే కింద ఎనిమి బ్రో, ఆడ కింద వచ్చినాడు కదా వాడే అనుకుంటా. మనం ఫైర్ అయితే చేసినాం, చూద్దాం ఆడ వస్తాడా రాడా అని. విన్నట్టున్నాడు, అదిగో వచ్చినాడు బ్రో. ఆడు 40-44 హెడ్ బ్రో, 2 బన్నా హెడ్స్, ఫుల్ డ్యామేజ్. ఆడైతే గ్రినేడ్ వేద్దాం, ఆడికి కూడా గ్రినేడ్ పడింది బ్రో. అరే కొంచెం రాజేష్, అరే 28 డ్యామేజ్ బ్రో. అరే M10 ఉంది బ్రో ఇటు దగ్గర, M10. అమ్మో మొత్తానికి హెడ్ అయితే కొట్టేసినాం బ్రో. మొత్తానికి ఇంకొక 3 కిల్స్ అయితే అయిపోయినాం మనకి. ఇప్పటికి చూద్దాం ఎన్ని కిల్స్ కొడతామో, అలాగే ఎంతమందిని చంపుతామో. బూయా అయితే ఇంపార్టెంట్, మనకి ఖచ్చితంగా బూయా అయితే కొట్టాలా. మెడికిట్స్ చాలా పెట్టుకుందాం, ఎందుకంటే మెడికిట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ 12 మెడికిట్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. మా మొత్తానికి పోచినాకులు అయితే చాలామంది ఉన్నట్టున్నారు, చాలా ఫైట్లు అయితే జరుగుతున్నాయి. చూద్దాం మనం వెళ్ళి అందరినీ లేపేద్దాం అన్నమాట. ఒక్క గ్రినేడ్తో అయితే మొత్తం అందరినీ లేపేయాలా, చూద్దాం. మనం అయితే వెళ్దాం ఫస్ట్, వెళ్ళి అక్కడ మాట్లాడదాం. మావాడు ఇంట్లోకి వెళ్తున్నాడు బ్రో లోపలికి. అదిగో లోపల వెళ్తున్నాడు. ఆ ఇంట్లోనే ఇద్దరున్నారు బ్రో పైన. అదిగో ఫ్లాష్ ఫ్రీ చేసినాడు, పైన ఒకడు ఉన్నట్టున్నాడు నాకు తెలిసి. అదిగో బ్రో పైన కూడా ఉన్నాడు బ్రో, ఆడు చూడండి పైన. అమ్మో బ్రో పైన చూడండి బ్రో ఆడు. అరే చెత్తగాడు కిందికి దూకినాడు బ్రో కిందికి. మన దగ్గర లాంగ్ రేంజ్ ఉంటే ఈజీగా కొట్టేసేవాడు అవన్నీ, ఒకే 1 ట్యాప్ కొట్టిందే చచ్చిపోయేవాడు. అరే పైనకి ఎగిరిపోతున్నాడు, వాళ్ళేంది పైన సర్కస్ ఆడుతున్నాడు. కింద ఒకటి పైన ఒకటి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటాడు. మనం మధ్యలో అయితే దూరేద్దాం, ఏమైనా కానీ కొడితే కొడతాం. ఒర్రే బ్రో ఇడు చూడండి బ్రో చేసింది, దూకేసినాడు బ్రో. చా మొత్తానికి ఇడైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసినాడు బ్రో. అరే ఆడు చూడండి బ్రో, ఆడేం తప్పించుకొని వెళ్ళిపోయినాడు. ఇప్పుడు నేను బుక్ అయిపోయినా వీడితో. లోపల గ్రినేడ్ అయితే వేసినాడు. మనం మెడికిట్ ఉంది, ఫస్ట్ మెడికిట్ దొట్టేసినాం బ్రో. ఆడి గ్రినేడ్తో ఆడే చచ్చిపోయినట్టున్నాడు. మనమైతే వెళ్దాము. ఈడైతే ఇక్కడే ఉన్నాడు బ్రో, ఎక్కడే. ఇంకొకడు పింక్ కలర్ షర్ట్ ఉంది కదా వాలంటైన్స్. అరే ఫుట్ స్టెప్స్ అయితే క్లారిటీగా వినిపిస్తున్నాడు నాకైతే. ఇదిగో బ్రో ఇక్కడే ఉన్నాడు. అమ్మ 105+25 బ్రో, ఫుల్ డ్యామేజ్ అయితే అయింది. 75% డ్యామేజ్ అయింది ఆడికి. అమ్మ మొత్తానికి డ్యామేజ్ అయితే ఓపి ఇస్తాను బ్రో. సేమ్ ఎక్స్ఎంఐట్ లాగా 35-34 అట్లయితే డ్యామేజ్ ఇస్తుంది. పర్లేదు ఓపీ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మనం గ్లూ వాల్స్ ప్లస్ గ్రినేడ్స్ రెండు తీసుకుందాం అన్నమాట ఇక్కడే, ఎందుకంటే లాస్ట్ ఇంకా జస్ట్ 2 మెంబర్స్ అయితే ఉన్నారు మనకి. ఇంకా 2 మెంబర్సే ఉంది, 2 మెంబర్స్ని కొట్టేసే మనమైతే ఫైనల్లీ బూయా అయితే కొట్టేసుకోవచ్చు. అరే ఒకడైతే చచ్చిపోయినాడు బ్రో, ఇంకొక్కడే ఉంది. ఎక్కడున్నా నాకైతే కనిపించలే. మనమైతే ఫస్ట్ డ్రాప్ ఎన్కల. అరే ఇక్కడున్నాడు బ్రో ఇటు సైడ్ నాకు ఆపోజిట్లో. మొత్తానికి మనం అయితే సేఫ్ ప్లేస్లో అయితే ఉన్నాం అనమాట. జోన్ కూడా మన దగ్గరే ఉంది, లాస్ట్ జోన్ కూడా. ఇడొక్కడిని బ్రో, ఇడొక్కడిని కొట్టేస్తే మొత్తానికి నిజంగా ఎన్నో వీడియో నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా ఈ గన్నుతో బూయా కొట్టడం చాలా కష్టం. అంటే కొంచెం లాంగ్ రేంజ్ అయితే ఉండింటే బాగుండే కదా, కానీ లాంగ్ రేంజ్ అయితే కాదు కాబట్టి ఓన్లీ షార్ట్ రేంజ్కి ఈ గన్నుతో కొట్టడం చాలా కష్టం. చూద్దాం కొడతామా లేదా అని. ఆడైతే గ్రినేడ్ వేస్తున్నాడు ఆ ఇంట్లోకి అయితే. మనల్ని అయితే చూసినట్లేడు, కాదంటే చూసుకోవచ్చు మీరు. వాడు గ్రినేడ్ అయితే వేస్తున్నాడు ఎల్సేపులోకి. పాపం పిచ్చిన కొడుకు అక్కడికి వేస్తున్నాడు, చూసుకోవచ్చు మీరు. అరే వేసినాడు బ్రో, ఈడు కూడా వేసినాడు. కనిపించేసినాం మనం వాడికైతే. ఇప్పుడు వాడి దగ్గర లాంగ్ రేంజ్ ప్లస్ షార్ట్ రేంజ్ రెండు ఉన్నాయి బ్రో. వాడు ఏమైనా చేయొచ్చు, మనకే కొంచెం టఫ్. అబ్బా డ్యామేజ్ కొట్టినాడు 30. అమ్మో స్కైలర్లు బ్రో, వాడి దగ్గర స్కైలరే. షార్ట్ గన్ బ్రో M1887 బ్రో. మంది ఫుల్ లాగ్ ఇస్తాను, ఎందుకంటే స్క్రీన్ రికార్డ్ చేసి చేసి స్క్రీన్ మొత్తం ఫుల్ అయితే అయిపోయింది బ్రో. చా అరే ఇప్పుడు కొట్టాలా బ్రో, ఎట్లయినా ఈయన అయితే కొట్టాలా బ్రో. ఫుల్ డ్యామేజ్ ఇచ్చినాం, మనకి ఇచ్చినాం, వాడు మనకైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చినాడు. అరే పట్టుకోవట్లే అసలు, చూడండి బ్రో మొత్తం లాగ్ లాగ్ అవుతా ఉంది, ఎందుకంటే స్టోరేజ్ మొత్తం ఫుల్ అయిపోయింది అన్ని స్క్రీన్ రికార్డింగ్ చేసి చేసి. అమ్మో మొత్తానికి AWM కొట్టినా మనమైతే కొట్టేసినాం బ్రో, ఫైనల్లీ బూయా అయితే కొట్టేసినాం. ఓకే బ్రో ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఛానల్కి ఏమైనా కొత్త వచ్చింది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి బ్రో. ఓకే గైస్ అందరికీ బాయ్, గుడ్ మార్నింగ్.